కారండై వేడుక చూద్దాం. షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్, జస్ట్ పాట మాత్రం మిగిలింది. అది మిగిలినగానే, అది అయిపోయినగానే మే 3rd వీక్లో అన్నీ సవ్యంగా జరిగితే రిలీజ్ చేద్దామని వేరు హోపింగ్. మే 3rd వీక్లో సమ్ టైం జనరల్గా ఒక ఒక అమ్మాయి తనకు వచ్చే హస్బెండ్ ఎలా ఉంటాడు, వచ్చే రాకుమారుడు ఎలా ఉంటాడు అని కళ్ళకంటూ ఉంటుంది. ఆ రాకుమారుడు ఎవరు అనేది సినిమా, రాకుమారుడు ఎలా ఉంటాడు అనేది సినిమా. రాకుమారుడు ఎవరు అనేది తెలుసు అందరికీ, బట్ రాకుమారుడు ఎలా ఉంటాడు, తను అనుకున్నట్టు రాకుమారుడు, తన కళ్ళకన్న రాకుమారుడు తనేనా అనేది ఈ సినిమా. నాకు నా కెరియర్లో నా ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చిన ఫిలిమ్స్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్లో నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు, ఈ రెండు నాకు బాగా నచ్చిన ఫిలిమ్స్. నిన్నే పెళ్ళాడతాలో అంతా ఫ్యామిలీ, అందరూ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే మన్మధుడులో ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఇద్దరు ఒకళ్ళొకరు ప్రేమించుకుంటారు కానీ చెప్పుకోలేరు, అటువంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఇటువంటి దీంట్లో చేస్తే బాగుంటుందని కళ్యాణ్ కృష్ణతో అప్పుడు చెప్తే, కళ్యాణ్ కృష్ణ మా డైరెక్టర్ ఈ కథతో ముందుకొచ్చాడు. అండ్ అనుకున్నట్టే అన్నీ బాగా వస్తున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. ఎస్పెషలీ ఈ ఫిలింలో జగపతి బాబు ఉంటాం అండ్ అలాగే సంపత్, ఇంకా చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. బట్ జగపతి బాబు ఇస్ ప్లేయింగ్ చైతన్యస్ ఫాదర్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది చాలా బాగా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మోడర్న్గా ఉండే రిలేషన్షిప్ లాగా అనుకుని, ఇప్పుడు రోజు జరిగే ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అనుకుని అలా అనుకుని తీసుకొచ్చాం. మేబీ సంథింగ్ లైక్ మీ అండ్ చైతన్య, వాట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఫ్రెండ్స్. అలాగే సంపత్ దీను, రకుల్ ప్రీతి వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా, ఒకరంటే ఒకరికి బాగా రెస్పెక్ట్, ఒకరంటే ఒకరికి బాగా ప్రేమ, ఒకరిని నొప్పించకూడదని ఒకళ్ళు, అటువంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ 4 క్యారెక్టర్స్ ఆర్ ద పిల్లర్ క్యారెక్టర్స్ మా ఫిలింకి. అండ్ ఈ మా సినిమా బాగా వచ్చింది అని చెప్పడానికి ఈ 4 క్యారెక్టర్స్ పండాయి. 4 క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆఫ్ కోర్స్ దేవి మ్యూజిక్, దేవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఫామ్లో ఉన్నాడు, అలాగే ఫామ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమాలో కూడా అలాగే మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు, మాకు కెమెరామెన్ కొత్త అయినా చాలా ఒక ప్యాషన్తో, ఒక విషు చాలా ప్యాషన్తో ఒక తీశాడు సినిమా. నేను అతనికి చెప్పింది, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇంట్రెస్టింగ్ కాదు, ఇక్కడ చక్కగా ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు తెచ్చి ఇచ్చాను, వాళ్ళు మాత్రం చక్కగా అందంగా కనపడాలి అని చెప్పింది నేను ఇన్స్ట్రక్షన్ అతనికి. అండ్ లొకేషన్స్ కానీ అవి కానీ ఈ కానీ పెద్ద పెద్ద సెట్లు అన్నీ చూస్తూనే ఉన్నారు, బట్ చక్కగా ఎమోషన్స్ కనపడాలి, ఎమోషన్స్ కనపడితేనే సినిమా పండుతుంది, సీన్ పండుతుందని కెమెరామెన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే చేశాడు. అండ్ అఫ్ కోర్స్ కళ్యాణ్ కృష్ణ గురించి అందరికీ తెలుసు, చక్కటి రైటర్. బిఫోర్ డైరెక్టర్ తను ఒక మంచి రైటర్. అండ్ ఆ రైటింగ్ స్కిల్స్ చూసే మేము సోగ్గాడే చిన్న ఆయన సినిమాకి అప్పుడు తీసుకున్నాం. ఈ ప్రూవ్డ్ ఇట్ రైట్, సోగ్గాడే చిన్న ఆయన సినిమాకి ఈ ప్రూవ్డ్ ఇట్ రైట్. అండ్ తనకే కాదు నాకు ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. సోగ్గాడేలు చిన్న నేను బంగారరాజు క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్లో తను ఈజ్ వెరీ గుడ్, అందుకనే ఈ 4 క్యారెక్టర్స్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చాయని చెప్పాను. అండ్ మన తెలుగుదనం, నేటివిటీ అతనికి బాగా తెలుసు, అతని మాటలోనే కనపడుతుంది. సో అదంతా సినిమాలోకి వచ్చింది. అండ్ ఐ విష్ హిమ్ సక్సెస్ అగైన్ ద సెకండ్ టైం. ఐ గెస్ సినిమా చూడకుండా ఎలా ఉంటాను,
రోజు కళ్యాణ్ కృష్ణతో రోజు ఎడిటింగ్ రూమ్ లోనే కూర్చుని ఉన్నాం ఇద్దరం సినిమా చూడకుండా ఎలా ఉంటాను. అండ్ ఒక నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయ్యి బాగా వచ్చింది సినిమా అన్న తర్వాతే ప్రెస్ మీట్ పెట్టాను. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, బాగుంది సినిమా అనగానే ప్రెస్ మీట్ పెట్టి థర్డ్ వీక్లో రిలీజ్ అని చెప్తున్నాను. అండ్ ఎంత ఎలా అనేది అది ప్రేక్షకులు చెప్పాలి, మీరు చెప్పాలి రేపు. బట్ మాకు నచ్చకుండా మాత్రం మేము సినిమా రిలీజ్ చేయలేం. జగపతి బాబు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద లెజెండ్లో ఒక వెరీ యాంగ్రీ యాంగ్రీ యంగ్ అన్ను యాంగ్రీ ఓల్డ్ విలన్ ఓకే యాంగ్రీ సాల్ట్ అండ్ పెప్పర్ విలన్ చేస్తుంటాడు. బట్ దీంట్లో అతనిలో ఒక చక్కటి తండ్రి కనపడతాడు, ఒక చక్కటి ఫాదర్. అండ్ మా ఇద్దరు రిలేషన్షిప్ ఎప్పుడో వెళ్తుంది. జగపతి బాబు నేను ఇప్పుడే రాజుగారి గది గురించి మాట్లాడుతూ ఉన్నాం రూమ్లో ఇక్కడికి వచ్చే ముందు. అండ్ మేము చిన్నప్పటికి అతనికి నాకు ఇద్దరికి దెయ్యాలంటే భయం, ఏంటి దెయ్యాలు సినిమా చేస్తున్నాం అని అడిగాడు. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ చాలా చాలా బాగా వచ్చింది, చూస్తుంటే ముచ్చటేస్తుంది సినిమాలో. అండ్ రకుల్ ప్రీత్కి భ్రమరాంబ, మా సినిమా పేరులో సినిమాలో పేరు భ్రమరాంబ, యుల్ సీ ఎ డిఫరెంట్ రకుల్ ప్రీత్ ఈ సినిమాలో. చక్కటి కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఒక పిల్ల ఫస్ట్ టైం సిటీకి వచ్చి హాఫ్ సారీసే వేసుకుని హాఫ్ సారీస్ తర్వాత ఏమీ తెలీదు, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దేశంలో ఉన్న గుళ్ళన్నిటికీ మొక్కుంటే చాలు ఎగ్జామ్ పాస్ అయిపోతాము అనుకునే అమ్మాయి, చాలా చాలా బాగా చేసింది. నేను అసలు ఐ వాజ్ సర్ప్రైజ్, ఎందుకంటే ఆ తెలుగు యాస మాట్లాడటం కానీ అయి కానీ. అండ్ తప్పకుండా చాలా మంచి పేరు వస్తుంది రకుల్కి, షీ విల్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అ తెలుగు గర్ల్. ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ బట్ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ చైతన్య గురించి ఐ డోంట్ థింక్ ఐ షుడ్ సే బట్ హీస్ డన్ జస్టిస్ టు హిజ్ రోల్. అండ్ ఎవ్రీబడి ఎల్స్ సంపత్ని చాలామంది ఉన్నారు సినిమాలో, అందరూ చాలా చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే సినిమా అయిపోయింది అనగానే నేను కళ్యాణ్తోను సుప్రియతోనూ అన్నాను, సరిపోలేదు నాకు సినిమా ఇది, ఐఎమ్ నాట్ హ్యాపీ బికాస్ ఇంత ఎంజాయ్ చేసామంటే చాలా కూల్ ఫిల్మ్, చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా, గబుక్కన అయిపోయింది అనగానే బాధ వచ్చింది. అంత మంచి సినిమా అనే ఫీలింగ్ నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్. సో వీళ్ళందరితో వర్కింగ్ వాజ్ రియలీ రియలీ నైస్. అండ్ నాగార్జున వరకు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు తన సక్సెస్కి రీజన్ ఎక్కువ తెలుస్తుంది. ఈ పర్టికులర్ సినిమా ఫస్ట్ టైం నేను అనుకున్నలో చేస్తున్నా కాబట్టి తను ప్రతిరోజు ఇందాక అన్నట్టు ఎడిటింగ్ కానీ ప్రతి షాట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అండ్ ఫాలోఅప్ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ సెన్సిబుల్, తను అన్నట్టు చాలా బాగుంటే తప్ప రిలీజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. దట్ మీన్స్ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్. అండ్ చేకి నాకు ఐ డోంట్ నో వై నా కళ్ళ ముందు పెరిగినాడు పుట్టాడు, సంహౌ ఒక కెమిస్ట్రీ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ అ డాడ్ అండ్ సన్ అండ్ వెరీ నైస్ పర్సన్, వెరీ స్వీట్ బాయ్. ఎందుకంటే అంటే చెప్పాలి ఎందుకంటే చాలామందితో యాక్ట్ చేస్తున్నా కదా, సో కంపారిటివ్లీ కూడా చెప్తున్నాను నేను. ఐ రియలీ ఎంజాయ్డ్ విత్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ రకుల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్, షీ ఈజ్ రాకింగ్ అండ్ షీ కీప్స్ రాకింగ్, ఎనర్జీ లెవెల్స్ కానీ తన కాన్సన్ట్రేషన్ కానీ షీఈస్ రియలీ వెరీ గుడ్. కళ్యాణ్ జనరలీ ఎక్కడో చాట ఆర్టిస్ట్కి ఎస్పెషలీ మేబీ నాకు అంటే నాకు జనరల్గానే ఇరిటేషన్ ఎక్కువ, సో ఎవరొకళ్ళు ఎక్కడో చాట ఇరిటేట్ చేస్తారు సినిమా మొత్తంలో, కళ్యాణ్ అనేవాడు ఎక్కడ అసలు ఇరిటేషన్ అనేది ఆ థాట్ కూడా రాకుండా చేశాడు, అంత స్మూత్గా డైరెక్షన్ చేశాడు. ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ హిస్ వర్క్, ద హోల్ టీమ్తో ఐ రియలీ ఎంజాయిడ్. అండ్ ఈ పర్టికులర్ సినిమా ఐ వోంట్ సీ ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం, ఏదో కొత్తగా తీసేశారు అని నేను అందగానే చాలా మంచి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ.
బ్యానర్ లో సినిమా చేయడం చాలా అదృష్టం కావాలి. నేను రెండో సినిమా చేస్తున్నా. గాడ్స్ గ్రేస్. థ్యాంక్స్ టు నాగ్ సార్. ఈ సినిమా కథ వరకు చెప్పాలంటే చాలా ఎమోషన్స్ ఉన్న కథ. ఇది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే లవ్ స్టోరీ, తండ్రి కొడుకు మధ్య ఉండే ఒక రిలేషన్, తండ్రి కొడుకు రిలేషన్ మీద ఉండే స్టోరీ, ఒక తండ్రి కూతురు మధ్య రిలేషన్ స్టోరీ, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిలేషన్. చాలా భారీగా ఎమోషన్స్ ఉండే సినిమా. సినిమాలో ఎమోషన్స్ అంతా బాగుంటాయో, మా ప్రొడక్షన్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటాయి. చాలా భారీ సెట్స్, చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉండే సినిమా. నేను ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నాగ సార్కి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య పర్ఫార్మెన్స్లో కొత్త యాంగిల్ చూస్తారు, అది నేను ప్రతిరోజు నేను విట్నెస్ చేస్తున్నా. అక్కడ చాలా 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 బాగా చేశారు. అలాగే రకుల్ని, కొత్త రకుల్ని చూస్తారు. అమ్మాయి ఇప్పటివరకు చేయని క్యారెక్టర్, ఇప్పటివరకు చేయని కామెడీ అయినా ఎమోషన్స్ అయినా చాలా చాలా బాగా చేసింది. కొత్త రకుల్ని చూస్తారు. అలాగే జవద్ బాబు గారు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్తో చేయడం నా అదృష్టం. ఆయన అంత ఫన్నీగా ఉంటారని నాకు తెలియదు. చాలా సరదాగా స్పాట్లో ఇంప్రవైజ్ చేసినప్పుడు కానీ చాలా కోఆపరేటివ్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి క్షణం నాకు సపోర్ట్ చేసిన సుప్రీ గారికి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. రారండో ఈ వేడుక చూద్దాం, త్వరలో మీ ముందుకు రాబోతుంది. షూటింగ్ స్టేజ్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్కి కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది. సోక్గాడే సినిమా చూసిన తర్వాత నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, యాజ్ అన్ యాక్టర్ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే, యునో యాజ్ అన్ యాక్టర్ గ్రో అవ్వాలంటే కళ్యాణ్ డైరెక్షన్లో డెఫినెట్గా ఒక సినిమా పడాలి. అలాంటి క్యారెక్టరైజేషన్ నాకు ఉంటే డెఫినెట్గా నా కెరియర్కి ప్లస్ అవుతుందని. సో అక్కడి నుంచి కళ్యాణ్తో ఒక జర్నీ స్టార్ట్ అయింది. అండ్ కళ్యాణ్ ఈ స్క్రిప్ట్కి ఇచ్చిన డెడికేషన్ అయినా, నాని స్క్రిప్ట్ మీద చూపించిన కాన్ఫిడెన్స్ అయినా, ఇప్పుడు ఒక 70-75 డేస్ షూట్ చేశాం, ఇదంతా చూశాక డెఫినెట్గా నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఈ సినిమా నా కెరియర్కి యాజ్ అన్ యాక్టర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో పనిచేయటం ఇట్స్ ఫస్ట్ ఫర్ మీ. సో జేబీ సార్, సంపత్ సార్, రకుల్, ఎవ్రీవన్, యు ఆల్ సపోర్ట్ మీ ట్రెమెండస్లీ త్రూ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సినిమా గురించి వన్ లైన్లో చెప్పాలంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్. మన తెలుగు ఆడియన్స్కి అదే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈ సినిమాలో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏంటంటే, ఫాదర్ సన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అండ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్. దిస్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ కమ్ అవుట్ విత్ అ వెరీ వెరీ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫీలింగ్. సో ఒక మంచి రిలీజ్ అవకాశం దొరికింది సినిమాకి మే ఎండ్కి. మీరందరూ సోక్ గాడేకి ఎలా సపోర్ట్ చేశారో నాకు తెలుసు, విత్ ద గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఆల్సో లిఫ్ట్ అప్ ద ఫిల్మ్. అదే సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. బ్రహ్మరంభ సైడ్ నుంచి అందరికీ నమస్కారం. ఈ కథ వినేటప్పుడు ఫస్ట్ టైం వెన్ ఐ హర్డ్, నాకు ఎప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అండ్ చాలాసార్లు నేను చెప్పాను దట్ ఐ వాంట్ టు డూ వన్ క్యారెక్టర్ దట్ రిమైన్స్ వెరీ క్లోజ్, దట్ సంథింగ్ దట్ పీపుల్ విల్ నెవర్ ఫర్గెట్. అలాంటి ఒక క్యారెక్టర్ నాకు చేయాలని ఉంది. అండ్ కళ్యాణ్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు వెన్ హీ టోల్డ్ మీ దిస్ క్యారెక్టర్ నాకు ఇంకేం థాట్ రాలేదు. ద ఓన్లీ థాట్ ఇన్ మై హెడ్ వాజ్ ఈ మూవీ ఎలాగైనా చేయాలి. అండ్ ఐ రిమెంబర్ దట్ టైమ్ ఇట్ వాస్ వెరీ 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 డిఫికల్ట్ ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ నేను రిక్వెస్ట్ చేశాను, ఐ సెడ్ నో ప్లీజ్ వెయిట్, నేనే చేయాలి, ఐ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ సచ్ అ లవబుల్ ఫిల్మ్. ఒక ఇన్నసెంట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నసెన్స్ ఆఫ్ ఎమోషన్స్, బీ ఇట్ బిట్వీన్ ద గర్ల్ అండ్ ద బాయ్ ఆర్ ద పేరెంట్స్, ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ మనకి ఉన్న కల్చర్. సో చాలా స్వీట్ వేలో డిపిక్ట్ అయింది ఈ మూవీలో. అండ్ ఐ హవ్ బీన్ టెలింగ్ ఆన్ సెట్ దట్ ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అయిపోయింది అండ్ నాకు డెఫినెట్గా విత్డ్రావల్ సింప్టమ్స్ ఉంటాయి ఈ మూవీ అయిపోయిన తర్వాత. నేనే బ్రహ్మరంభలాగా అయిపోయాను ఆల్రెడీ.
So when I go to another set, I start missing Brahma Ramba character. Off sets also, I behave chestano. So I've like really feel that I've become that. So thank you so much. I don't know how to thank the entire team that this movie came to me. Nag sir, KK sir, and Supriya, everybody in this film. It's been a beautiful journey. Thank you, Siva. That's his character. Thank you, Siva. I have really, really used you in the film and made you do a lot of work. But thank you so much for being a lovely co-star. And he's done a fabulous job. And yeah, I really hope me andar ki movie nachutadi. Definitely, actually, nachutadi, because it's a very, very, very sweet film. And it's always going to be very, very close to my heart.